కాంచన వచ్చింది, కాంచన వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగా విడ్డూరంగా అంటుంటే అప్పుడే మధ్యాహ్న నిద్ర నుండి లేచిన మాధవ్ విని ఆశ్చర్యపోయాడు. కానీ పక్క మీద నుంచి కదలలేదు, అలాగే పడుకుని వింటున్నాడు. కాంచనకు ముఖాముఖి ఎదురుపడాలంటే అతడికి ముఖం చెల్లటం లేదు, సిగ్గుపడిపోతున్నాడు. కులాసాన అత్తయ్య, కాంచన కంఠం వినిపిస్తుంది. ఏం కులాసాలేవే, మనందరి బ్రతుకులు ఓలాగే ఏడుస్తున్నాయి, రా కూర్చో. అది పార్వతి గొంతు. చాలా రోజులకొచ్చావు మళ్ళీ, రెండేళ్ళైపోలేదు నువ్వు ఈ గడపతోకి, నిందారోపణగా అంటుంది పార్వతి. నువ్వేగా అత్తయ్య రావద్దన్నావు, కాంచన అడిగింది. నేనా? నేనన్నానటే, ఇది చాలా బాగుంది. మర్చిపోయావా అత్తయ్య, ఆ రోజు బావ అసలు ఇల్లు వదిలి ఎందుకు పరారయ్యాడో తెలుసుకుందామని నేను వస్తే నువ్వేమన్నావు? నా దురదృష్టమే ఇంకా పెళ్ళైనా కాకుండానే బావని బాధిస్తుందన్నావు కదా, అందుకే నేను బావ జీవితం నుండి పూర్తిగా తప్పుకున్నాను. నువ్వన్నది అక్షరాల నిజం. నా పెళ్ళి, నా జీవితం వేరుదారిన పడ్డాక బావ అదృష్టవంతుడయ్యాడు, సంఘంలో విలువైన మనిషి అయ్యాడు. ప్రత్యక్ష పరోక్ష శ్రోతలిరువరు అదిరిపడ్డారు. వలవలా ఏడ్చింది పార్వతి. అందుకటే తల్లి, ఆ దిక్కుమాలిన పెళ్లి చేసుకుని బ్రతికిలా తగలేసుకున్నావు. ఏదో నా బాధలో నేనన్నాను, కానీ నీ మీద నాకేం కోపం? నా మీద ఇంత కోపం పెట్టుకుని ఈ గడప కూడా తొక్కటం మానివేశావా? ఎందుకులే అత్తయ్య, ఇప్పుడు అవన్నీ అయిపోయింది. నా నిష్క్రమణ బావకి నిజంగా మంచిది అయింది. బావ భార్య వచ్చిందని విన్నాను, చూచి వెడదామని వచ్చాను. మాధవ్ మది వెయ్యి వక్కలయ్యింది. కాంచన ఎందుకు ఇలా చేసింది? నా కోసం ఎదురు చూడలేక గోపాలను చేసుకుందా అని అహరహరం అతడిని వేధించుతున్న ప్రశ్నకు సమాధానం ఈనాడు దొరికింది. ఆమెకు తనపై అసహ్యం లేదు, తన పట్ల ఆమె మదిలో అలాగే చెక్కుచెదరని ప్రేమ ఉన్నది. ఛా, అమ్మ ఇంత హీనమైన మాటలు అని చిన్నబుచ్చిందా కాంచనను? మేమిద్దరం ఇలా విడిపోవటానికి కారణం అమ్మేనా? తాను తెచ్చిన చీర, నెక్లెస్ రత్నకు ఇచ్చి కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయింది కాంచన. మాధవ్ గది బయటకు రానేలేదు. కాంచన వచ్చి వెళ్ళిన తర్వాత అతడి మనస్థితి మరీ అల్లకల్లోలంగా తయారైంది. కొంతసేపు హృదయాన్ని చల్లపరుచుకునేందుకు అలా బయటకు వెళ్ళిపోయాడు. సాయం సమయం మాధవ్ కాళ్ళు అతని మనస్సుతో ప్రమేయం లేకనే అలా అలా తీసుకుపోసాగాయి పొలాల వైపు. కనన భూమిలో తండ్రి సమాధి వద్ద ఎంతోసేపు అలా అన్యమస్కంగా కూర్చునిపోయాడు. చేజేతులా తండ్రి అంత్యక్రియలు సలిపిన అతడికి మాటిమాటికి జనన మరణాల రహస్యాన్ని గూర్చిన ఆలోచనలు అసంఖ్యాకంగా కలుగుతున్నాయి. అలా అలా ఆలోచిస్తూ నలువైపులా దృష్టిని పరిపిన మాధవుకు అనతి దూరంలో తనవలనే ఓ స్త్రీమూర్తి అన్యమస్కంగా ఒక తులసి మొక్క వద్ద కూర్చున్నట్లు అనిపించింది. పరీక్షగా ఆరాక చూచాడు. శ్మశానంలో ఒంటరిగా స్త్రీ, ఎవరై ఉంటుంది? దగ్గరగా వెళ్ళిన మాధవ్ ఉలిక్కిపడ్డాడు. ఆమె కాంచన. తులసికోటపై చేతులుంచి ఆ చేతులపై తల ఆంచుకుని బాహ్యస్మృతి లేనట్లుగా కూర్చుని ఉన్నది కాంచన. మనసు ద్రవించిపోగా ఆర్ద్రంగా పిలుస్తూ ఆమె శిరసున చేయి వేశాడు. కళ్ళు విప్పి చూచిందే కానీ కాంచన ఏమీ మాట్లాడలేదు. లే, ఏమిటిక్కడికొచ్చావు ఒంటరిగా? వాన వచ్చేటట్లుంది చూడు మరి, మేఘావృతమైన ఆకాశాన్ని చూస్తూ అన్నాడు. పర్వాలేదు, వాన మనుషులన్నేం చేయగలదు, నిర్వికారంగా అన్నది కూర్చున్న తావు నుండి లేవకుండా. ఎందుకు చెప్పు, అసలు ఇక్కడ కూర్చున్నావు? ఇదేం ప్రదేశమో తెలుసా? తెలియకేం, ఎవరు చేరుకోవలసిన తావైనా ఇదేగా. అదిరిపడ్డాడు మాధవ్. కాంచన అన్నాడు వెర్రిగా. అవును బావా, బాబుని ఇక్కడే పాతిపెట్టేశారు, సరిగా ఇదే సమయం. వాడు నన్ను వదిలిపోయినా నేను వాడిని వదలలేక రోజూ వస్తుంటాను. ఇక్కడ కూర్చుంటే ఏమిటో వాడు నవ్వుతూ పాకుతూ నా దగ్గరకు వస్తున్నట్లే అనిపిస్తుంది. దీనాతి దీనమైన స్థితిలో ఉన్న ఆమెను ఏమని ఓదార్చగలడు తాను? నేను ప్రేమించిన అందరూ నన్ను విదిలించి కొడుతున్నారు బాబా, ఏమిటో తెలియదు, అయినా నాలో ఈ ప్రేమ సమసిపోదు, పిచ్చిదానినని ఇంట్లో అంతా విసుక్కుంటున్నారు. నువ్వే చెప్పు, నా బిడ్డను చూసుకోవటానికి రావటం పిచ్చా? నన్నే ప్రేమించని నీవు నా బిడ్డను ప్రేమించటానికి మనస్కరించక చంపేశావని రాశాడు గోపాల్. కడుపు శోకంతో అల్లాడే భార్యకు ఎంత మంచి ఓదార్పు ఇచ్చే భర్తో చూసావా? ఏమి సమాధానం చెప్పగలడతడు? నడు కాంచన, నడు, అదిగో చూడు, సన్నని తుంపరు కూడా ప్రారంభమైంది అన్నాడు అనునయంగా. పర్వాలేదులే, కాసేపు ఇక్కడే కూర్చుందాం హాయిగా. కాంచన కదలలేదు. ఆమెను ఒంటరిగా వదిలి అతడు వెళ్ళలేదు.
ఒక వంక చీకటి పడుతూ వస్తున్నది. చినుకులు కొంచెం దట్టంగా పడుతుంటే కాంచన తప్పనిసరిగా లేచింది. ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు. అంతకంతకు వాన అధికమవుతున్నది. దుస్తులు పూర్తిగా తడిసిపోయాయి. చిన్నప్పుడు మనం పొలాలలో ఆడుతూ పరుగులెట్టిన రోజులు గుర్తున్నాయి కదూ బావా, హఠాత్తుగా అన్నది కాంచన. దూరంగా ఆకాశము భూమి కలుస్తున్నట్లు కనిపించే ఆ చోటును చూద్దామని ఎంతెంత దూరం పరుగులెట్టేవాళ్ళం. ఎంత దూరం పరిగెత్తినా ఆ తిచ్చక్రం ఇంకా అంత దూరంగానే కనిపించేది. ఊహతోనే కానీ దానికి ఉనికి లేదని తెలియని అమాయకపు రోజులవి. ప్రేమ వెంట పరుగులు పెట్టడం కూడా అటువంటిదే. ద్విచక్రాన్ని చూడలేనట్టే నిజమైన ప్రేమను చూడలేం, పొందలేం. అవును, మాధవ్ మనసులో కూడా ఆ రోజులు ఒక్కసారిగా కదలాడాయి. ప్రేమలు ఊహామామమే కానీ యథార్థ స్వరూపం లేదు. నా అనుభవం నేర్పినది ఇది. ఎంతటి జ్ఞానివైపోయావు కాంచన. వాన ఎక్కువగా ఉంది, ఈ గుళ్ళో ఆగుదాం కాసేపు. ఇద్దరు ఆలయంలో ఓ అరగంట కూర్చుని అలా చిన్ననాటి తలపోతలతో కాలం గడుపుతుండగా వాన కాస్త తెరిపి ఇచ్చింది. నడు, త్వరగా వెళ్ళిపోదాం. ఇద్దరు ఆలయం బయటకు నడుస్తుండగా కారు వచ్చి ఎదుట ఆగింది. రత్న కోదండము ఉన్నారందులో. రత్న మాట్లాడలేదు, ఇద్దరిని ఏగాదిగా చూడసాగింది. కోదండం చూపులలో కొంటితనం కనపడింది. కాంచన గాని మాధవ గాని ఎటువంటి సంజాయిషీలు చెప్పుకోలేదు. మౌనంగా ఎక్కి కూర్చున్నారు. ఇంకా మీరు ఒక్కరే వచ్చారేమో, ఎక్కడ అవస్థపడుతున్నారోనని వెతుక్కుంటూ వచ్చాం, వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు కోదండం. అవును, రావటం ఒక్కడినే వచ్చాను. ఇక్కడ కాంచన కలిసింది, తన గురించే ఆగాను. నేనొక్కడినే అయితే వానైనా వచ్చేసేవాడినిగా. మరి సంభాషణ సాగలేదు. ఆవిడని ఇంటి దగ్గర దిగబడిచి వస్తాను అని వెళ్ళిపోతున్న మాధవను చూస్తూ తల పంకించింది అనసూయమ్మ. ఎవరమ్మా ఆ కారులో అమ్మాయి? మీ ఆయనకు నిశ్చయమైన పెళ్లి కూతురు ఆవిడేనటగా, ఆరాగాడికింది రత్నను. కాబోలు, నాకు తెలియదు, దుస్తులు మార్చుకుంటూ అన్నది రత్న. అవును తల్లి, నీకేం తెలియదు, వగలు కురిపిస్తూ అన్నది. ఈ పిల్ల మూలంగానేనటగా మీ ఆయన దేశాలు పెట్టిపోయినది. పెళ్లి తర్వాత ఆ పిల్ల భర్తకు వీళ్ళ బాగోతం తెలిసి విరక్తి పుట్టి అదేదో దేశం పోయారట. విడాకులకు కేసు జరుగుతుందట కోర్టులో. అలాగా? కాంచన మాధవులు ఆలయం నుండి తడిదుస్తులతో బయటకు వచ్చిన దృశ్యం, ఎంతో ఆత్మీయుల మాదిరిగా మాట్లాడుకుంటూ కనిపించిన దృశ్యం ఆమె మనోపథంలో మెరిశాయి. ఆ అనసూయమ్మ వడ్డించుతున్న విషం మెల్లగా ఎక్కుతుంది రత్నకు. ఇలా నోరు మూసుకుంటే లాభం లేదమ్మా, రానిచ్చి నాలుగు దులుపు. అబ్బా, దానితో అంత పబ్లిక్గా షికారుడా? ఆ, ఇప్పుడు తెలిసింది. అందుకే నీకంత ప్రేమగా చీర నెక్లెస్ తెచ్చింది. లేకపోతే అంత ఖరీదైన నగ ఎవరైనా బహుమానం ఇస్తారా? విషం నర నరంలోకి ఎక్కిపోయింది రత్నకు. నీకు వాళ్ళిల్లు తెలుసా అని అడిగింది. తెలుసమ్మా, అనసూయమ్మ సమాధానం. చీర నెక్లెస్ తీసుకెళ్ళి మొఖాన్ని కొట్టిరా, నాకేం అక్కర్లేదు. ఆయన్ని రాని అడిగేస్తాను, ఈరోజు కాకుంటే రేపు. తప్పకుండా అడగాలమ్మా, లేకుంటే ఆటలు అలాగే సాగుతాయి. మీ నాన్నగారు నన్నిక్కడ నీతో ఉంచి వెళ్ళిందెందుకు? నీ మీద ఈగ వాలకుండా చూడమని కాదు. ఇక్కడేం జరిగినా బాధ్యతంతా నాది తల్లి. రత్న అణువణువు రోష క్రోధాలతో సెగలు కక్కసాగింది. కాంచనను గురించి ఇంకా వివరంగా రేణువును అడిగి తెలుసుకుని ఇంకా కోపం పెంచుకుంది. ఎంతటి చతురుడు మాధవ్, అంత తీయగా హాయిగా ప్రవర్తిస్తాడు. ఇంత చరిత్ర వెనుక ఉండగా ఎంతటి లోతుకుండే. వివాహానంతరం ప్రప్రథమంగా భర్తపై కోపము ఏహతా కలిగాయి రత్నకు.